అందరికీ నమస్కారం మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు దేవిరెడ్డి ప్రతిమ గారిని పరిచయం చేసుకుంటున్నాము వీరు రిటైర్డ్ టీచర్ వీరి స్వగ్రామము పెనవర్తి అంటే అమ్మగారు ఊరు పెనవర్తి అంటే స్వామి మొదటి రోజుల్లో గొలవమూడికి వచ్చిపోతూ ఉన్న రోజుల నుంచే వీరి తల్లిదండ్రులు స్వామిని ఎక్కువ అనుసరించి ఆదరించిన వారు వీరి తల్లి పేరు చిట్టమూరు లక్ష్మీకాంతమ్మ ఈమె గొలవమూడిలో స్వామికి ఒక ఆశ్రమం ఏర్పడాలని ఎంతో ఆసక్తితో స్వామిని ప్రాధాయపడటం జరిగింది అట్లాగే అందరికీ చెప్పి స్వామికి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలి బాగా ఉండేలాగా చూడాలని ఆమె ఎంతో తప్పనబడినవారు అట్లాగే వీరి కుటుంబంలో వీరి సోదరికి వివాహం గురించి చెప్పటం ఈమె స్వామితో వీళ్ళ తల్లితోటి పెంచల కోనికి గొలవమూడికి స్వామి ఎక్కడుంటే అక్కడ కొంతకాలం పాటు స్వామితో ఉన్న ఉన్నవారి ప్రతిమగారు ఆమె అప్పట్లో సెవెంత్ క్లాస్ వరకు చదివి ఆపేసి ఉన్నారు ఆ తర్వాత స్వామి దగ్గర ఉంటూ వచ్చిన తర్వాత తనకు కూడా చదువుకోవాలని కలిగి ఆ తర్వాత టీచర్ అయినానని చెప్పారు అట్లా ఇవి ఎన్నో విషయాలు మనతో పలుచుకున్నారు ఇప్పుడు వారి మాటల్లోనే విందాం నమస్కారం ఆత్మీయులారా స్వామి భక్తులారా మీ అందరికీ నమస్కారం భక్తుల ఇంట్లో సత్సంగానికి స్వాగతం ఎల్లూరు ప్రాంతపు అవధూతమూర్తి అయిన వెంకయ్య స్వామి వారిని సమస్త మానవాళికి ఎటువంటి హితకరమైన రీతిలో వారి జీవితం గడిచిందో వారి ప్రబోధం ఏమిటో సంస్మరించుకునే ఈ సత్సంగానికి మీ అందరికీ శుభస్వాగతం ఈ సత్సంగంలో విశేషం ఏంటంటే ఇటీవలి కాలంలో ప్రతినిత్యం ఒకరు కానీ కొందరు కానీ అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేసి ఒక మంచి విషయం చెబుతున్నారు ఈ కరోనా కాలంలో మేమందరం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి గురించి విని కొంతమంది అయితే మేము ఆయన భక్తులం అయ్యాం ఎప్పుడెప్పుడు వచ్చి వారిని దర్శనం చేసుకొని పునీతమవుదామని చూస్తున్నామని చెప్పేవారు కొందరు మరికొందరైతే తీవ్రమైనటువంటి భక్తిభావాన్ని వ్యక్తం చేస్తూ మాకెంతో మేలు జరిగిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వారందరికీ జరిగిన మేలుకు భగవంతుడికి మనందరం కృతజ్ఞత చెప్పుకొని ఈనాటి సత్సంగాన్ని కొనసాగించుకుందాం చాలామంది పదే పదే అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఈ సమయంలో స్వామి ఉంటే ఏమి చేసి ఉండేవారు దీనికి ఒక వెంటనే సమాధానం ఏంటంటే స్వామి ఉన్నారని నమ్ముతున్నారా ఇప్పుడు లేరని నమ్ముతున్నారా అనేది ప్రశ్న స్వామి ఉన్నారు అనుకుంటే ఈ ఆలయాలు పటాలు మన ఇంట్లో పెట్టుకోవటంలో అర్థం ఉంది ఒక దేవాలయం కట్టామంటే స్వామి ఆ అవధూతమూర్తి దేహం విడిచిన తర్వాత కూడా తన దివ్యలీలా అవతార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని నమ్మినట్టయితే ఆ విధంగా ఒక దేవాలయం కానీ ఒక మనం మన ఇంట్లో ఒక పటం పెట్టుకున్నాం దానికి అర్థమేమిటి ఆయన చిన్మయంగా మన ఇంట్లో ఉన్నాడు ఉండగలడు ఉంటాడు ఉన్నాడు అని నమ్మాలి నమ్మితేనే దానికి సార్థకత వస్తుంది అదేవిధంగా ఇప్పుడు స్వామి దేహధారిగా ఉన్నది నిజమే అయితే దేహం లేకున్నా ఆయన చిన్మయంగా ఉన్నది నిజమే అయితే ఆయన ఏం చేస్తుంటాడు అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది సరే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పక్కన పెట్టి స్వామి దేహధారిగాన ఇప్పుడు ఉంటే ఏం చేస్తుండేవారు అంటే ఏమిటి ప్రమాదకరంగా మానవులందరూ ఇంతవరకు వచ్చిన వ్యాధులు వచ్చినప్పుడు ఏదో ఒక ప్రతి పరిమిత ప్రదేశము ఒక కొంత మంది మాత్రమే హింసపడేవారు బాధపడేవారు కొన్ని మరణాలు ఉండేవి అట్లగాక ఈ విధంగా ప్రపంచమంతా ప్రభావితం కావడం మృత్యుభవ భయంతో అల్లాడడం ఇది మొదటిసారి మనకు తెలిసి జరుగుతున్న విషయం ఇట్లాంటప్పుడు ఏం చేస్తుండేవారు మహాత్ముల గురించి మనం గన ఊహిస్తే అది నిజం కావాలని లేదు ఎందుకనంటే వారి యొక్క అంతరంగం ఎలా ప్రతిస్పందిస్తుందో మరొక మహాత్ముడు మరొక భగవద్ అవతారమూర్తి మాత్రమే చెప్పగలడు మనమందరం ప్రయత్నించడం సాహసమే అయితే మానవ సహజమైనటువంటి ఆసక్తితో మానవ సహజమైన ఉత్తమమైనటువంటి భావస్ఫూర్తితో ఆలోచించినట్టయితే శ్రేయస్కరమైనది మనందరి కోసము వారు చేస్తారు అది ఏమవచ్చు అది గుండం వెలిగించడం కావచ్చు లేకపోతే ఆయన అన్న ఆహారం తినే చాలా తక్కువ అది కూడా మానేసి నిరంతర అగ్నిహోత్రం వేయడం చేసి ఉండవచ్చు లేదా ఆయన ఒక నది ఒడ్డునో ఒక కొండ దగ్గర లేదు ఆయన ఉన్న చోటునో ఒక ప్రత్యేకంగా రేయింబళ్ళు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ప్రవర్తించను వచ్చు ఒకసారి ఆయన బళ్ళు ఆపండయ్యో బళ్ళు ఆపండయ్యో అని వర్షాలు రాని సమయంలో రేయం బోళ్ళు అంటూ ఉన్నారు పక్కనుండే వాళ్ళకి ఏం చేయాలో తోచక వాళ్ళు కూడా కొంతమంది చెప్పేవాళ్ళు బళ్ళు ఆపండయ్యో అని స్వామి ఉన్నారు అనుకో వాళ్ళు కూడా బళ్ళు ఆపండో ఇలా అనేవారు అది భక్తి చేత అనేవారు కానీ చివరికి ఏమయ్యేదంటే ఉన్నట్టుండి పెడపడార్ భటులతో విపరీతమైన వర్షం వచ్చి ఆ కరువు కాటకాలను పోగొట్టేది అప్పటికి కానీ స్వామి దివ్యత్వం ఆ భక్తులైన వారికి కూడా మనసుకు వచ్చేది కాదు ఆ విధంగా స్వామి తనదైనటువంటి ప్రత్యేక రీతిలో శ్రేయస్కరమైన తమ తపస్సును మనందరికీ ప్రసాదిస్తూ ప్రసాదించి ఉండేవారు మరి ఇప్పుడు అంతకంటే శక్తివంతంగా మనను అనుగ్రహిస్తున్నందువల్లనే మనం ఏమాత్రమైనా ఈరోజు ఉండగలుగుతున్నామనేది నిజంగా స్వామిని విశ్వసించిన వారి భావం అయితే ఇంకా మెరుగ్గా ఉండవా గురువుని అనన్యంగా ఆశ్రయించిన వాడికి గురుభక్తుడికి ఎట్టి ఇది ఉండదు భగవంతుడే గురువై సమస్తాన్ని చూసుకొని బాధ్యత తీసుకుంటాడు అని దాని భావం అది చరిత్ర కావచ్చు బాబా చరిత్ర కావచ్చు మహాత్ముల చరిత్రలు ఏవైనా మనకిచ్చే దివ్య ప్రబోధం అది ఆ విధంగా మనం ఇంకా సూక్ష్మతరంగా ఆలోచిస్తే అనేక సమయాలలో అనేక రీతులలో ఈ మహనీయమూర్తులు అసలు ఎంతో మందిని కాపాడారు సమిష్టిగానూ వ్యష్టిగాను కాపాడారు వెంకయ్యస్వామి మనుషుల్లోనే కాదు పశువుల్లో వ్యాధులు వస్తే తాను అభిమంత్రిచ్చినటువంటి అభిమంత్రము అంటే ఇప్పుడు మామూలు పల్లెల్లో చేసేవాళ్ళు కాదు ఆయన ప్రత్యేక అవధూతమూర్తి ఒక సంకల్ప సిద్ధుడై ఒక కొన్ని భంగిమలతో చేసి ఇచ్చినటువంటి ఆ దారం ఆ చిన్ముద్రలు అవిగానే తీసుకెళ్ళి పశువుల దొడ్లలో అటు ఇటు కడితే ఆ దొడ్లో పశువులు చచ్చిపోయేవి కావు లేదా ఆ ఊర్లకు అటు ఇటు కడితే ఆ ఊళ్ళో మళ్ళీ ఇంకొక పశువు నష్టమయ్యేది కాదు ఆ విధంగా పశువులను వ్యవసాయాన్ని ఒకసారి అయితే విపరీతంగా పూతతో పాటే పుచ్చు పురుగులు వస్తూ ఉంటే వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పట్లాగా అన్ని మందులు లేవు అప్పుడు అంటే వాళ్ళందరినీ ఇసుక తీసుకెళ్ళి చల్లమన్నారు కొన్ని చోట్ల బూడిద చల్లమన్నారు అవన్నీ వెంటనే పోయి విరగ కాసాయి దానికి కారణం ఆయన అనుగ్రహం అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సరే మనలో స్వామి భక్తులలో ఆధ్యాత్మికతను నమ్మేవారిలో ఎవరికైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఏదైనా ఆరోగ్యకరమైన సమస్య వస్తే మీరు అన్నీ మానవ ప్రయత్నాలు చేసి వైద్యం చేయించుకోండి దాంతోపాటు భగవంతుణ్ణి విశ్వసించి ధైర్యంగా ఉండి మీ దగ్గరుంటే బాబా విభూదో స్వామి విభూదో పెట్టుకొని లేదంటే వారిని స్మరించి వారి చిన్మయమైన ఆశీర్వాదం మనని కాపాడుతుందని భావించండి అట్లా కాదు దూరంగా ఎవరో మీ స్నేహితుడో ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఉన్నవారి శ్రేయస్సుకై మీ ప్రార్థన చేసి పారాయణ చేసి నామం చేసి స్మరణ చేసి ఎవరికైనా పిడికిడ అన్నం పెట్టి వాళ్ళకి బాగుండాలని ఆర్తితో ఆయన పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వాళ్ళని కాపాడగలదు అదేవిధంగా ఎవరికి వారు చేసుకోవచ్చు అట్లాగే ఒకరి కోసం ఒకరు కూడా ప్రార్థించుకోవటం మన సంప్రదాయంలో ధర్మంలో ఉంది కాబట్టి వారు దేహధారిగా ఉంటే ఆయనదైన ప్రత్యేక శైలిలో శ్రేయో విధానంలో మనని అనుగ్రహించేవారు అనేది దీనికి సమాధానం అనుగ్రహిస్తూనే ఆయన ఉన్నారు అయితే అది మనకు తెలియదు కదా మనకంతటి స్థాయి స్థితి లేదు గనుక తెలియలేదు వస్తే తప్పకుండా తెలుస్తుంది ఎట్లా అంటే కొంతమంది సాధు సత్పురుషులు సాధువులు సత్పురుషులు ఒక వారికి ఆత్మీయులైన వారు మరికొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించి మరీ చెప్పారు విస్పష్టంగా చెప్పారు అదేవిధంగా వెంకటస్వామి ఎంతోమందిని ఎంతోమందిని వాళ్ళకు ముందుగా బాధ రాకపోతే ముందుగా వెళ్ళి వాళ్ళని అనుగ్రహించి ఆ బాధను తప్పించిన సందర్భాలున్నాయి అట్లాగే సూచించిన సందర్భాలున్నాయి ఆయన్ని పిచ్చివాడు అనుకుంటున్నారు పిచ్చివాడు అనుకుంటుంటే కొంతమంది పోతుంటే అప్పట్లో ఆయన కోటి తీర్థం దగ్గర ఒక ముంత కొంతకాలం ఆయన పుర్రె కూడా పెట్టుకుండేవాడు ఒక ఏదో పెట్టుకున్నాడు పిచ్చివాడు లాగా ఉన్నాడు అనమాట వాళ్ళు ఎదురొచ్చాడు వాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళుతున్నారు వాళ్ళ ఊళ్ళలో ఇంకొక ఆత్మీయుల ఊరికి వెళుతున్నారు అంటూ ఉంటే వెంకటస్వామి ఎదురు రాగానే వాళ్ళు అన్నారు ఆయన అన్నారు వాళ్ళని ఉద్దేశించి మీరు పోయే దగ్గర తలకొమ్మ విరిగి పడుతుంది అన్నారు అయ్యా జాగ్రత్త పడండి తల కొమ్మ విరిగిపోడుతుందని అంటే ఏమిటి పైనుంచి ఒక కొమ్మను ఎత్తిన పడుతుంది ప్రధానమైన కొమ్మ అని అర్థం తల కొమ్మ అంటే వీళ్ళు అదేదో అనుకుంటా పిచ్చంకాయ చెప్తుంటారని కొందరు అయినా చూద్దామని కొందరు మొత్తం వాళ్ళ పోవలసిన ఊరికి వెళ్ళేటప్పటికి దూరం నుంచి గొల్లు అని ఏడుపులు వినిపించాయి వాళ్ళు ఏమనుకున్నారు ఆ ఇళ్ల ముందుండే పెద్ద చెట్ల కొమ్మలు పడతాయేమో అని కూడా అనుకున్నారు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు పిచ్చంకాయ మాటలు ఏముందిలే అనుకున్నారు తీరా అక్కడికి పోతే అక్కడ ఒక నాలుగైదు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నిటికీను వారసుడైనటువంటి ఒక చిన్న చిన్నపిల్లవాడున్నాడు ఆ చిన్న పిల్లవాడు అప్పుడే మరణించాడు ఆయన సూచించింది రాబోయే మరణాన్ని విధాత కాక మరొకరు చెప్పగలరా ఆయన ఏం చెప్పాడు మీరు పోయే ఇంట తలకొమ్మ విరిగి పడుతుందన్నారు అప్పుడు అర్థం చేస్తున్నారు ఓహో ఇది కాబోలు అని ఆయన అద్భుతమైన రీతిలో రాబోయే ప్రమాదాలని మంచిని అన్నిటినీ సూచించారు జాగ్రత్తను చెప్పారు కానీ మనలో చాలామంది దాన్ని అనుసరించలేకపోవటం శోచనీయమైన విషయం అందుకని ఎప్పుడైనా సత్పురుషులతో సదభ్యాసం ఉన్నవారు అటువంటి పొరపాటు పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం సరే స్వామి ఏం చేస్తారనేది మనం ఆలోచించాం బాగుంది వారు మనల్ని అనుగ్రహిస్తారు మనం ఏం చేస్తామో చెప్పండి మనందరం మానవ ప్రయత్నాలు ఎన్ని ఉన్నా భగవంతుడి యొక్క కృప మాత్రమే సర్వదా సంపూర్ణంగా కాపాడగలదని నమ్మవలే బలంగా న నమ్మకాన్ని మననం చేసుకొని మన కోసం ఇతరుల కోసం రోజు కొంతసేపు కేటాయించి ముందు మన కోసమే చెప్పుకుందాం నన్ను కాపాడుతాను నాకు భయంగా ఉందని ఆ తర్వాత నా కుటుంబాన్ని ఇంకా వస్తే నా సాటి వాళ్ళని నా మిత్రుల్ని బంధువుల్ని సర్వమానవ ప్రపంచాన్ని లోకల్లో ఉండే అందరినీ కాపాడుతండ్రి ఇటువంటి విషమ పరిస్థితుల్లో తమరి అనుగ్రహం తప్ప ఏమి దిక్కుంది అని చెప్పి ఒక మనిషికి ఒక సాధువుకి ఒక సత్పురుషుడికి ఒక అవధోతకు చెప్పినట్టు చెప్పుకోవటం అది సూర్యోదయ సూర్యాస్తమయాలలో మేలు నిద్ర లేచినప్పుడు నిద్రపోయేటప్పుడు మేలు అదేవిధంగా ఖచ్చితంగా నియమంగా మనం ఆహారం తినేటప్పుడు కొంచెం ఎక్కువ ఆహారాన్ని స్వామి పేరు మీద బాబా పేరు మీద కానీ ఆ విధంగా ఒక ఆకులో కానీ ఎక్కడైనా కాగితంలోనో దేంట్లోనో పెట్టి దాంట్లో శ్రద్ధగా ఆహారం అంటే కేవలం వట్టి తెల్లన్నం కాకుండా దాంట్లో కొంత మనం తినే ఆహార పదార్థం కూడా సమర్పించి శ్రద్ధగా బయట విడిచి తండ్రి ఇదిగో ఈ ఆహారం సృష్టి రూపంలో ఉన్న తమరికి సమర్పిస్తున్నాను స్వీకరించి మా అందరికీ అనుగ్రహ రూపమైన మేలు చేయి ఆరోగ్యకరమైన సమాజాన్ని మాకు ఇవ్వండి శాంతి ఆనందాలను ఇవ్వండి తండ్రి మీ దయ మాకు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించండి ఎవడైతే నాకు సమర్పించి తింటాడో సమర్పించక తినడో అటువంటి వాడి సమర్పించి తిన్నవాడి శ్రేయస్సును నేను చూస్తాను అని చెప్పి మహాత్ములు చెప్పిన మాట మనం ఇక్కడ స్మరించాల అంతేకాకుండా భిక్ష తీసుకొచ్చి కూడా భోజన సంతర్పణం చేసిన ఘనుడైనటువంటి స్వామికి ఎవరికైనా భోజనం ఇవ్వటం సంతోషదాయకం కాబట్టి మనం భోజనం ఇస్తే కూడా ఆయన సంతోషిస్తారు అదేవిధంగా ఇతర విషయాలు మానేసి మీకు ఎక్కడైనా ఖాళీ ఉన్నట్టయితే పారాయణ చేయటం సద్గ్రంథ పారాయణ ఇంకా అవకాశం ఉన్నప్పుడు అనన్య నామస్మరణ ఐదు నిమిషాలైనా భగవన్నామం చేయండి భగవన్నామం చేయగానే మన అంతరంగం ఒకసారి వైశాల్యం చెందుతుంది విశాలమైన చైతన్యవంతమైన భగవంతుడితో మమేకం అవుతుంది క్రమంగా దాని యొక్క శాంతి ఆనందాలు మన అనుభవంలోకి వస్తాయి కాబట్టి నామం యొక్క గొప్పతనం పెద్దలందరో చెప్పారు కనుక ఆ విధంగా రోజులో అవకాశం ఉన్నప్పుడు మన బ్రతుకు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సత్పురుషుణ్ణి సంస్మరణ చేసి వారి అనుగ్రహానికి పాత్రం కావటానికి కృషి చేయటం ప్రస్తుతం మన విధి మన కర్తవ్యం కాబట్టి ఈ విశ్వాసం కలిగి మహాత్వులను అనుసరించే వారు అందరం కేవలం నాకు ఆ మహాత్వులు ఇష్టం అనుకోవడంతో పాటు ఖచ్చితంగా ఈ విధమైన కృషి చేస్తే సర్వ విధాలా శ్రేయోదాయకమని మనవి చేస్తూ స్వామి కృపను కరుణను ఆశిస్తూ అభిలషిస్తూ ప్రార్థిస్తూ మన సత్సంగాన్ని కొనసాగించుకుందాం మీ అందరికీ నమస్కారం ప్రస్తుతానికి సెలవు